హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు భగవద్గీత చాప్టర్ 255 శ్లోకం చూద్దాం. శ్రీ భగవాను వాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పాద మనోగతాన్ ఆత్మన్యేవాత్మాన తుష్టః స్థిత ప్రజ్ఞస్య దోచ్యతే. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క భావం చూద్దాం. ఓ పార్థ, మనోకల్పితములైన ఇంద్రియ తృప్తిని కలిగించే ప్రతి ఒక్క కోరికని ఎప్పుడైతే మానవుడు త్యజిస్తాడో, మరియు ఆ విధంగా శుద్ధింపబడిన మనసు ఎప్పుడైతే ఆత్మ యందు తృప్తి చెందుతుందో, అప్పుడు అతన్ని స్థితప్రజ్ఞుడు అని అంటారు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో అన్నాడు. ఇది వాళ్ళ శ్లోకం. రేపటి శ్లోకంలో మళ్ళీ కలుద్దాం. బై బై.